నమస్కారం. నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుత యుగంలో ఉరుకులు పరుగులే సాగుతున్నాయి. ఇటువంటి వెస్ట్రన్ కల్చర్ వల్ల మన సంస్కృతి సాంప్రదాయాలపైన కొంతమేరకు ప్రభావం పడుతుందని చెప్పాలి. మన సాంప్రదాయ నృత్యమైన కూచిపూడిని అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నారు రాధికా శ్రీనివాస్ గారు. సొంత లాభాన్ని కొంత మానుకొని పొరుగువారికి తోడ్పడవోయ్ అన్న గురిజాడ మాటలను నిజం చేస్తూ నాట్యం పరంగా తన సేవాభావాన్ని చాటుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు రాధిక గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. మీ అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి. మేడం, మీకు ఎప్పటి నుంచి నాట్యంపై ఆసక్తి కలిగింది? నాకు ఆసక్తి అంటే నా చిన్నప్పుడు 6వ సంవత్సరంలో మా ఇంటికి ఎక్కువ బంధువులు అందరూ వస్తూ ఉండేవారు. మా మైనమామ మా ఇంట్లో ఉండేవారు. మా స్నేహితురాలు మల్లిక అని, నేను రాధిక, తను మల్లిక. తను నేర్చుకునేది కూచిపూడి నాట్యము. తనని చూసి నన్ను కూడా జాయిన్ చేశారు. అంటే అడిగారు జాయిన్ అవుతావా అని. అప్పట్లో నాకు బాగా ఆకర్షణ దేని మీద ఉండేది అంటే నిండైన వస్త్రధారణ అంటే నాకు చాలా ఇష్టం. ఒక సినిమాలో బాగా గుర్తు జయసుధ అనుకుంటా, జానకి కనగరలేదు అని ఒక పాట ఉంటుంది. అందులో సినిమా పాటలు వేరే పాటల్లా కాకుండా ఆమె చక్కగా వస్త్రధారణతో తను ఇలా పెట్టి ఒక అడుగు చేస్తే, నేను మా స్నేహితురాలను అడిగాను, అంటే నిజంగా శాస్త్రీయ నృత్యం నేర్చుకుంటే అంత చక్కగా ఉండొచ్చా అని. నా ఫస్ట్ ఆకర్షణ బట్టల మీద. ఇంకా వెళ్ళిన తర్వాత మా గురువుగారు అన్నింటి పట్ల ఆకర్షణ చేయించారు. అంతే. నాట్యం విషయంలో మీకు స్ఫూర్తి అంటే ఎవరి పేరు చెప్తారు? స్ఫూర్తి అంటే నా మొట్టమొదటి స్ఫూర్తి, నా దైవం, ప్రతిదీ మా గురువుగారే శ్రీ ఆర్ఎస్ఎన్ మూర్తి గారు. అందరూ వారిని షిప్యార్డ్ సత్యం అంటారు. విశాఖపట్నంలో వారు ఉండేవారు. నాకు స్ఫూర్తి అంటే వారే. వారి దగ్గర నేర్చుకుంటూ ఉండేటప్పుడు వారి గురువుగారు శ్రీ వెంపటి చినసత్య మాస్టర్ గారు. ఆయన వచ్చి మేము చేసేది అప్పుడప్పుడు చూసేవారు. మా అక్క వాళ్ళకి, అంటే మా సీనియర్ స్టూడెంట్స్కి వారు నేర్పించేవారు. అది చూసి నాకు చాలా స్ఫూర్తి అనిపించేది. ఎక్కడెక్కడ నేర్చుకున్నారు మీరు నాట్యం? నేను నేర్చుకునేది ఆర్ఎస్ఎన్ మూర్తి గారి దగ్గర పూర్తిగా గజ్జగట్టి నేను పెద్ద అయ్యేంత వరకు. ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత శ్రీమతి పసుమతి సాయిదీప్క గారు, వారి దగ్గర నేను సర్టిఫికేట్ కోర్స్ నేర్చుకున్నాను. అప్పటి నుంచి విద్యార్థి దశలో ఎంతటి క్రమశిక్షణ ఉండాలి, వారి దగ్గర నేను బాగా నేర్చుకున్నాను. ఆమె క్రమశిక్షణ అన్నది ఆమెకు ఎక్కువ ఉంటుంది. కఠినంగా చెప్పినా కూడా అది మనల్ని నిలబెడుతుంది. ఇంకా సబ్జెక్టు పరంగా కూడా ఆమె చాలా దిట్ట. కాబట్టి తొలి గురువు నాకు ఆర్ఎస్ఎన్ మూర్తి గారు అయితే, తరువాత శ్రీమతి సాయిదీప్క గారు. మరి నాట్యం గురించి మీరు ఏమైనా కోర్సులు నేర్చుకున్నారా? నేను సర్టిఫికేషన్ డిప్లొమా వరకు చేశానమ్మా. తరువాత ప్రాచీన కళాకేంద్ర ద్వారా పీజీ చేశాను. మన పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ద్వారా పీజీ అప్లై చేసి వెళ్ళే సమయంలో నేను అనుకోకుండా నాకు ఆరోగ్య సమస్య ఎదురైంది, దానివల్ల ఆపాల్సి వచ్చింది. మీరు ఇప్పటి వరకు ఎన్ని ప్రదర్శనలు చేశారు? అందులో మీకు బాగా గుర్తుండిపోయిన ప్రదర్శన గురించి చెప్తారా? నేను చిన్నప్పుడు చేసే ప్రదర్శనల కంటే మన కళాశాల స్థాపించిన తర్వాత దాదాపుగా 1000 పైనే ప్రదర్శనలు అయి ఉంటాయి. అన్నిటి ఒకదాన్ని మించి ఒకటి అనుభవము. నాకు అన్నింటికంటే ఏంటంటే మధురై అమ్మవారి దగ్గర ఒక కళ్యాణ మండపం ఉంటుంది, అక్కడ ప్రదర్శనకి మాకు అవకాశం ఇచ్చారు. అది చేసేటప్పుడు ఏదో తెలియని అనిర్వచనీయమైన ఆనందం, అది నేను ఎప్పటికీ జీవితంలో మర్చిపోలేని ఒక అనుభూతి. దాని తర్వాత ఏదైనా చేసాం, ఇంకా చాలా చేసాం. రామేశ్వరం మాడవీధుల్లో చేసాం, 5 గంటలు చేసాం. అది కూడా నాకు వేరే డాన్స్ టీచరు, నా సహోదరి అనుకోవచ్చు, మంచి ఆమె విజయలక్ష్మి గారు, ఆమె ద్వారా వెళ్ళాము. వాళ్ళు చేశారు, మేము చేసాము. ఇలాగా ప్రతి దేవాలయాల్లో చేయగా 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 ఆనందం రెట్టింపు అవుతుంది. మరి ఇప్పటి వరకు మీరు ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు అని చెప్పేసి అన్నారు, మరి ప్రముఖుల నుంచి కూడా ఎలాంటి ప్రశంసలు మీకు దక్కాయో దాని గురించి కూడా చెప్తారా? ప్రముఖులు అంటే ప్రశంసలు, మనస్ఫూర్తిగా వచ్చే ప్రశంసలు వేరుంటాయి, అప్పటికప్పుడు తాత్కాలికంగా వచ్చే ప్రశంసలు వేరుంటాయి. తాత్కాలికంగా కోకొల్లలు, మనస్ఫూర్తిగా అంటే కొంతమంది గురువులు చూసేటప్పుడు అమ్మాయి బాగా చేసావు, పిల్లల చేత బాగా చేయించావు. ఆ గురువులు ఏదైతే మనస్ఫూర్తిగా చెప్తారో అది నాకు దైవ ప్రసాదంగా భావిస్తాను.
ప్రస్తుత కాలంలో ఒక కళను నేర్పించాలన్నా, ఒక విద్యను నేర్పించాలన్నా సరే అది మొత్తం కమర్షియల్గా అయిపోయింది. మరి మీరు నాన్ కమర్షియల్గా విద్యను నేర్పిస్తున్నారు, కళను నేర్పిస్తున్నారు అని అంటే దానికి కారణం తెలుసుకోవచ్చా? నాన్ కమర్షియల్గా అంటే అమ్మా, ఇక్కడ నేను జీతం తీసుకోకుండా నేర్పించట్లేదు, జీతం తీసుకుంటాను. ఇక్కడ మీకు కమర్షియల్కి నాన్ కమర్షియల్కి తేడా అనేది ఏంటంటే, కమర్షియల్ వచ్చేటప్పటికి నాట్యంలో గజ్జపూజలు, గురు పూజలు, ప్రోగ్రామ్కి వెళ్ళిన ప్రతిసారి తాంబూలాల్లో డబ్బులు, తర్వాత మేకప్స్లో గురువులకి కొంత భాగం, ప్రోగ్రామ్ ఇప్పించినందుకు కొంత భాగం, ఈ ఎంట్రీ ఫీల్లో కొంత భాగం, ఇవన్నీ కూడా కమర్షియల్లో వస్తాయి. నేను ఆ ధోరణిలోకి వెళ్ళలేదు. భగవంతుడు అంతవరకు నాకు సంస్కారాన్ని అందజేశాడు. ఎందుకు అంటే మా గురువుగారు కూడా ఎప్పుడు అలా లేరు. శ్రీ ఆర్ఎస్ఎన్ మూర్తి గారు స్వర్గస్థులయ్యారు. ఆయన లేకపోయినా ఆయన ఎలా చెప్పారో, ఆయన ఏది పాటించారో, ఆయన నుంచి నేను ఏది నేర్చుకున్నానో నేను అదే పాటిస్తున్నాను. ఈ కమర్షియాలిటీ నాన్ కమర్షియాలిటీ, ఇప్పుడు గజ్జపూజలు అవుతాయమ్మా, గజ్జపూజల్లో ఎవరికి తోచినట్టు వాళ్ళు ఒక డబ్బు పెడుతున్నారు, తీసుకుంటున్నారు. అయితే కొందరి వాదన ఉంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఇన్సెంటివ్స్ ఉండవా, వాళ్ళు తీసుకోవట్లేదా, వాళ్ళు ఫ్యామిలీని లీడ్ చేయాలి, మనం కూడా లీడ్ చేయాలని. వాళ్ళ వాదనని, వారి వ్యక్తిగత అభిప్రాయాన్ని నేను విమర్శించను, అంతటి దాన్ని కాను. కానీ నా అభిప్రాయం ఏంటంటే, నన్ను నేను గురువుగా ఎప్పుడూ కూడా అనుకోను, నేను ఒక సేవకురాలిని అంతే. నాకు తెలిసిన కొన్ని విషయాలు నాకన్నా చిన్నపిల్లలకి చెప్తున్నాను, నేను సేవకురాలిని అన్నదే నా మనసుకి ఎప్పుడూ చెప్పుకుంటాను. గురువు అన్న పదంలో నా మనసులో ఉన్నది ఎవరు, కూచిపూడి సాంప్రదాయ గురువులు ఉన్నారు, వేదాంతం వారు, పశుమర్తి వారు, భాగవతుల వారు, చింతావారు, వెంపటి వారు. వాళ్ళు వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఎంతో సాధన చేస్తే కానీ ఆ కూచిపూడి మేము ప్రసాదంగా మేము ఇలా ఒడిసి పట్టుకున్నాం, ఏదో దాని మీద బ్రతుకుతున్నాం. ఇప్పుడు మన కుటుంబాల్లో శుభలేఖలు వేసేటప్పుడు కూడా మన పెద్దవారి పేరునే వేయిస్తారు, వారికే అగ్రతాంబూలాలు. నేను అలా అనుకుంటాను, కూచిపూడి విద్యలో ఉన్నటువంటి ఆ పెద్ద గురువులకి చెందాలి అవన్నీ. గురువు అంటే వారు, ఇక వారి దగ్గర స్థితప్రజ్ఞత కలిగిన సాధన చాలామంది చేసి ఉంటారు, ఆ ప్రతిభ రావాలి అని సాధన చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు నాకు లేదా అంటే ఉన్నది లేనిది పక్కన పెడితే, అందరూ తీసేసుకోవడం వల్ల ఈరోజు కూచిపూడి ఎలా అయిపోయింది అంటే చాలా బాధాకరమైన విషయం. ఒక సెల్ఫోన్ యాప్స్లో ఏదైతే మనం కొద్ది రోజులు సంపాదించవచ్చు అనుకుంటారో, కూచిపూడి కూడా వాటిలో కలిసిపోయింది. కొద్ది కొద్దిగా డాన్స్లు ఒక 4-5 ఐటమ్స్ నేర్చుకొని, అంటే అంశాలు అంటాం, నృత్యాంశాలు నేర్చుకొని, కొద్దిగా అడుగులు, కొద్దిగా జతులు నేర్చుకొని, ఒక బోర్డు పెట్టి, స్కూల్ పెట్టి, మనకి అది ఒక ఆశ అయిపోయింది. గజ్జపూజ ద్వారా, గురు పూజల ద్వారా, ప్రోగ్రామ్స్ ద్వారా సంపాదించేయచ్చు అన్నది. అసలు ఒక స్థాయి వాళ్ళు తీసుకోవటం ఆపితే ఈ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇలా ఉండదేమో అని నాకు అనిపిస్తుంది. గురువులు కూడా దీని యందు దృష్టి ఉంచి కొంచెం వాళ్ళు చెప్తే, వినేవాళ్ళు ఉంటే చెప్తారు వాళ్ళైనా. అయితే అందరినీ నేను మార్చలేనేమో, కానీ కొంత నా పరిధిలో నాకు తెలిసిన వాళ్ళు కూడా నన్ను చూసి తీసుకోకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే నా దగ్గర ఈ మాటలు ఆ మాటలు చెప్పి నేర్చుకొని పెద్దవాళ్ళే నా దగ్గర నేర్చుకున్నారు, పెళ్ళైన వాళ్ళే. తీరా వాళ్ళు స్కూల్ పెట్టిన తర్వాత మళ్ళీ ఆ ధోవలోనే కలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఇక వాళ్ళని మనం పట్టించుకోకూడదు. ఎవరైతే ఈ రకంగా దారిలో వెళ్ళారో, ఒక్కరు వెళ్ళినా కూడా ఒక 100 విద్యార్థినులు లాభపడతారు, ప్రతిభ మీద మాత్రమే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. ఇది నా ఉద్దేశం, ఇది ఎవరిని నేను విమర్శన కాదు, నా స్వతహాగా నాకు కూచిపూడి గురువుల మీద ఉన్నటువంటి గౌరవం అంతే. మరి మీరు ఇన్స్టిట్యూట్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు, మీ ఇన్స్టిట్యూట్ పేరేంటి? సాయి సన్నిధి కూచిపూడి డ్యాన్స్ అకాడమీ అమ్మా, నేను 2012 స్థాపించాను. సాయి సన్నిధి అన్న పేరు కూడా, అంటే నేను ఎంఎస్సీఎస్ చేశాను కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నది నా కళ, కుటుంబ పరిస్థితుల ప్రకారంగా నేను చేయలేకపోయాను. అప్పట్లో ఈ కూచిపూడి ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నాను, కంటిన్యూ చేశాను, పీజీ వరకు కంటిన్యూ చేశాను, నేను ఆపలేదు. పీజీ తర్వాత వెంటనే నాకు వివాహమైంది,
వివాహమయ్యి కేవలం పిల్లలు పుట్టే 4 సంవత్సరాలు మాత్రమే నేను సాధనని చేయలేకపోయాను. అయితే పాపని తీసుకొని పిల్లల్ని తీసుకొని మా గురువుగారి దగ్గరికి వెళ్ళాను విశాఖపట్నం. అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు గురువుగారు అన్నారు, అమ్మ నువ్వు పెట్టు, నేను వచ్చి ఉంటాను, చెప్తాను ఎలా చేయాలి అన్నది, తర్ఫీదు ఇస్తాను అని. నేను అప్పుడు చేయలేనేమో అనుకున్నాను, కానీ గురువుగారు నిజంగా వచ్చారు. ఆర్ఎస్ఎన్ మూర్తి గారు, స్వర్గీయ ఆర్ఎస్ఎన్ మూర్తి గారు వచ్చి మా ఇంట్లో 3 నెలలు ఉండి నా చేత పెట్టించి, పాఠశాల పెట్టించి, మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళారు. మళ్ళీ 6 నెలల తర్వాత వచ్చారు, మళ్ళీ పిల్లలందరికీ ఎలా చెప్తున్నానో పరిశీలించారు, మళ్ళీ వెళ్ళారు. నా దురదృష్టము, ఆయన ఒక యాక్సిడెంట్లో, బస్సు ప్రయాణంలో యాక్సిడెంట్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చి ఆయన స్వర్గస్థులయ్యారు. దాని తర్వాత మళ్ళీ నన్ను మునుగుంట్ల సాంబశివ గారు ఇక్కడ ఈ హైదరాబాద్లో ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ చేయాలో ఆయన సలహా మీదకి నేను ఈ రకంగా పాఠశాలను నడిపించడం జరిగింది. మరి మీరు ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడానికి మీరు చేసిన కృషి, స్టార్ట్ చేసిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఎంతమంది విద్యార్థులు మీ దగ్గర కళను అభ్యసించారు? కృషి అంటే అమ్మ ప్రత్యేకించి దైవాన్ని నమ్ముకోవటం, గురువుని స్మరించుకోవటం, మా పెద్దలు మునుగుంట్ల సాంబశివ మాస్టర్ గారు ఏది చెప్తే అది మేము చెయ్యటం, ఆయన సలహా మీదకి నడిపించటం, ఇంకా ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి పెద్ద గురువులు వాళ్ళు ఏదైనా ప్రదర్శన ఇస్తే చూసి వారు చెప్పి 4 విషయాలు తెలుసుకోవటం, ఒక అంశాన్ని తీసుకొని దాన్ని ఎలా పిల్లలకి చెప్తే అర్థమవుతుంది, నేను నేర్చుకున్న అంశాన్ని పిల్లలకి ఎలా చెప్తే అర్థమవుతుంది, వాళ్ళ స్థాయికి దిగి ఆలోచించి ఆ స్థాయిలో చెప్పటం, ఇదే నా కృషి. అయితే విద్యార్థినులు అంటే నా దగ్గర ఎప్పుడూ కూడా ఎక్కువ మంది ఉండరు. నేను నాకు కొంచెం డాన్స్ వచ్చే పిల్లల్ని పెట్టి ఒక బ్రాంచెస్ అలా రన్ చేయను, నేనే చెప్తాను. నా క్లాస్లోనే వచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళకి చెప్తారు, వాళ్ళు నా దగ్గరకు వచ్చి చూపిస్తారు, ఇది జరుగుతుంది. ఎక్కువ మంది పిల్లలు ఎందుకు ఉండరు అంటే నేను కొన్ని విషయాలు చాలా స్ట్రిక్ట్ ఉంటాను. స్లీవ్లెస్ డ్రెస్లు వేసుకోవద్దు, జీన్స్ టీషర్ట్లు వేసి డాన్స్కి రావద్దు, చున్నీ లేకుండా రావద్దు, నిండైన వస్త్రధారణ, ప్రోగ్రామ్స్కి వచ్చేటప్పుడు అంకిత భావంతో ఉండాలి, సైలెన్స్గా ఉండాలి, డాన్స్ క్లాస్లో సైలెన్స్గా ఉండాలి, చున్నీలు కట్టే డాన్స్ చేయాలి. ఈ నిబంధనల వల్ల పిల్లలు నాతో వేగలేరు. థియరీ చెప్పేటప్పుడు కూడా వాళ్ళు ఎంతో ప్రేమగా ఉంటారు నాతో, నేను కూడా ప్రేమగా ఉంటాను, కానీ సబ్జెక్ట్ విషయంలో వాళ్ళు కొంచెం ఏదైనా ఇబ్బంది చేసినా, తేడా చేసినా కఠినంగానే కోప్పడాల్సి వస్తుంది. అది కూడా నేను ఎప్పుడు చేయి చేసుకోను, గట్టిగా అరవను, నేను చెప్పింది వాళ్ళకి సూటిగా తాకుతుంది. కాబట్టి నాతో పూర్తిగా వేగడం కష్టమే. కాబట్టి ఎవరికైతే కుటుంబాల్లో కూడా, తల్లిదండ్రులకు కూడా కళ మీద ఒక అంకిత భావం ఉందో, పిల్లల్లో కూడా అది పెంపొందించాలి, సాంప్రదాయం పట్ల ఆకర్షణ ఉందో, వారు మాత్రమే నా దగ్గర ఉండగలరు. అన్నిటినీ మించి నాతో భరించలేని విషయం ఏంటంటే నేను సినిమా పాటలు అస్సలు తీసుకోను, చేయించను, చేయనివ్వను. అందుకే నా దగ్గర ఎప్పుడూ కూడా లిమిటెడ్లో ఉంటారు, 100కి మించరు, 70-60 అలా ఉంటారు. నిజమేనండి, కళను నేర్పించడంతో పాటు క్రమశిక్షణ కూడా నేర్పించే వాళ్ళు అనేది చాలా అరుదుగా ఉంటారు. అలా నేర్చుకున్న వారు కూడా భవిష్యత్తులో ఎక్కడో ఉంటారు. మరి మీ దగ్గర నేర్చుకున్న వారిలో బాగా పేరు ప్రఖ్యాతలు చెందిన వారు ఎవరైనా ఉన్నారా? పేరు ప్రఖ్యాతులు అంటే నేను పెట్టే 11 సంవత్సరాలు అయిందమ్మా. ఇంకా ఈ 11 సంవత్సరాలు సాధన చేసిందంటే మా అమ్మాయి, మా అమ్మాయితో పాటు ప్రణతి అని ఒక అమ్మాయి, ఇంకా ఆ తర్వాత జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వాళ్ళ ప్రోగ్రామ్స్లో, వాళ్ళ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటున్నారు, ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు అందరి ప్రశంసలు పొందుతున్నారు, తప్పులుంటే సరి చేసుకుంటున్నారు. తప్పితే ఇంకా చిన్నపిల్లలే కాబట్టి అంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళంటే లేరు. మరి ఓన్లీ డైరెక్ట్గానే నేర్పిస్తున్నారా, ఆన్లైన్ కోర్సులు కూడా తీసుకుంటున్నారా? ఆన్లైన్నే నేను అంత సపోర్ట్ చేయలేనమ్మా. కొందరు ఇక్కడే ఉండి నా దగ్గరే నేర్చుకొని ఉద్యోగరీత్యా స్టేట్స్లో వెళ్లాల్సి వచ్చిన వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను, ఆన్లైన్ అంటే వాళ్ళు ఏం నేర్చుకుంటారు బాబు, ఆఫ్లైనే ప్రిఫర్ చేస్తాను. చాలా కొద్దిమంది ఇక తప్పదు అన్న సందర్భంలో మాత్రమే ఆన్లైన్. మీకు కూచిపూడి మాత్రమేనా ఇంకా ఇంకా ఏమైనా కళలు కూడా వచ్చు అంటారా? లేదమ్మా, నా ప్రాణం, శ్వాస, ఆశ అన్నీ కూచిపూడి. నార్మల్గా అంటారు కదా కూచిపూడి వచ్చిన వాళ్ళకి భరతనాట్యం కూడా వస్తుంది అని. లేదు లేదు, కూచిపూడి ఒక
అంతేలేండి, ఒకటే వేలో ఉంటే కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదే ఉంటుంది. ఇది కరెక్టే. మరి ఇన్స్టిట్యూట్ ఇలా స్టార్ట్ చేసి ఇంత గొప్పగా మీరు ఎంత క్రమశిక్షణతో పాఠాలు నేర్పిస్తున్నారు, మరి మీ కుటుంబం యొక్క సహకారం ఎలా ఉందండి? కుటుంబ సహకారం అంటే వెళ్ళి చేసేంత వరకు నాకు పర్వాలేదమ్మా. అన్ని రకాలుగా సహకరించడానికి వాళ్ళు కూడా పాపం ఫ్రీ ఉండరు. మా వారు కూడా ఉద్యోగమే, పొద్దున్నెళ్ళి రాత్రి వస్తే కానీ అవ్వదు కదా. తను కూడా లారెన్స్ ల్యాబ్స్లో చేస్తారు, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్. తన ఉద్యోగ బాధ్యతలు తనవి, నేను చేసేది నాది. పాప విషయంలో ఎక్కడికైనా తీసుకువెళ్ళాలన్నప్పుడు తన సహకారం అందిస్తారు. ఇక మీ పర్సనల్ లైఫ్కి వస్తే మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ, మీరు ఏం చదువుకున్నారు? నాది విశాఖపట్నము. నేను చదువుకున్నది ఎంఎస్సిఐఎస్, మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, శ్రీజీ కాలేజ్లో ఒంగోలులో చదివాను. మరి విశాఖపట్నం నుంచి హైదరాబాద్కి ఎలా వచ్చారు? మ్యారేజ్ తర్వాత మా వారి ఉద్యోగ నిర్వహణ ఇక్కడే ఉంది కాబట్టి నేను ఇక్కడికే వచ్చాను. మరి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అమ్మ నాన్న అత్త మామ? అమ్మ నాన్నగారు, అక్క అన్నయ్య, నేను చిన్నదాన్ని. ఇటు వివాహం అయిన తర్వాత మావయ్య గారు, అత్తయ్య గారు, మా వారు పెద్దవారు, నాకు ఇద్దరు మరుదులు, వాళ్ళు కూడా వివాహమైంది, వాళ్ళ పిల్లలు. మరి మీకు ఇప్పటి వరకు ఎన్ని పురస్కారాలు దక్కాయి? మీకు బాగా గుర్తుండిపోయిన పురస్కారం గురించి చెప్తారా? పురస్కారాలు అంటే ఇప్పట్లో పురస్కారాలు పెద్ద విషయం కాదు. ప్రోగ్రామ్కి వెళ్ళిన ప్రతి దగ్గర ఒక పురస్కారం వచ్చేస్తూనే ఉంది. ఒకప్పుడు గురువులు అంటే రాజుల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ అభివందనాలు తీసుకోవాలి, అప్పుడు పురస్కారం వచ్చేది. ఇప్పుడు విషయంలో పురస్కారాలు ప్రతి ప్రోగ్రామ్, 1000 ప్రోగ్రాములు చేస్తే 1000 పురస్కారాలు. కాకపోతే నాకు గౌరవం అంటే మునుగుండ్ల సాంసు మాస్టర్ గారు అంటే చాలా గౌరవం నాకు. ఆయన పుస్తక రచయిత, ఆయన ఆర్గనైజ్ కూడా చేసేవారు. 16 మంది డాన్స్ టీచర్స్ని కూర్చోబెట్టి ఆయన కార్యక్రమం చేసి 16 మందికి ఒకేసారి సన్మానం చేసి దశల వారీగా చేసేవారు. అందులో మొట్టమొదటి 16 మందిలో నన్ను కూడా చేశారు, నాట్య విద్యాధరి ఆ పురస్కారం. పేరు ఏదైనా ఆయన గుర్తుగా నాకు అది ఇష్టం, మిగతా చాలా వచ్చాయి కానీ ఆయన గుర్తుగా నాకు అది ప్రాణం. అంతే, ఆయన తీరు కూడా ఎలా ఉంటుందంటే ప్రదర్శన ఇచ్చే విద్యార్థినులు, పిల్లలు అమ్మవారిలాగా భావిస్తారు. ఆయన కుంకుమ బొట్టు పెట్టి వేదిక మీదకి ఆహ్వానించి పిల్లలు ప్రదర్శన అయిన తర్వాత వాళ్ళకి పూలాభిషేకం చేసేవారు. అంటే ఆ ప్రత్యేకత, ఆ పిల్లల మీద ఆయనకున్న ఆప్యాయత, నాట్యం పట్ల ఆయనకున్న గౌరవభావం, అది మేము చూసి పులకరించిపోయేవాళ్ళం. పిల్లలు కూడా ఆయన ఆర్గనైజింగ్లో చేయాలని చాలా ఆశపడేవారు, చాలా బాగా నేర్చుకునేవారు కాబట్టి నాకు ఆ పురస్కారం చాలా ఇష్టం. ప్రస్తుత కాలంలో వెస్ట్రన్ కల్చర్ అనేది బాగా డెవలప్ అయిపోతుంది, మరి ఇలాంటి కాలంలో సాంప్రదాయ కూచిపూడి నృత్యం యొక్క ఆదరణ తగ్గింది అంటారా? దాని గురించి మీ అభిప్రాయం? ఆదరణ తగ్గింది కానీ గురువుల దగ్గర సాధన చేసినటువంటి కొంత స్థితప్రజ్ఞత కలవారు చాలా కృషి చేస్తున్నారు. ఆదరణ ఎలా తగ్గింది అంటే జ్ఞానం అంటే ఏంటో తెలియదు, స్వచ్ఛమైన జ్ఞానాన్ని చాలా మిస్ అయిపోతున్నాం మనం. ఇప్పుడున్న జ్ఞానం ఏంటి అంటే ఏదైనా సబ్జెక్ట్ ఉంటే బట్టి కొట్టి ఎగ్జామ్లో రాయటం. ఇంకా జ్ఞానం ఏంటి, నాగరికత ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాం అంటే సినిమాల నుంచి నేర్చుకుంటున్నాం. కేవలం సినిమాల్లో ఏముందో మనం అదే చేస్తున్నాం, అనుకరిస్తున్నాం. వస్త్రధారణ దగ్గర నుంచి, హావభావాల దగ్గర నుంచి, బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి, పెద్దవాళ్ళ దగ్గర ఎలా కూర్చోవాలో తెలియదు. ఇవన్నీ సినిమాల్లో ఏం చూపిస్తే అదే చేసేస్తున్నాం. వాళ్ళు మనం చెయ్యాలని ఏం వాళ్ళు తీయట్లేదు, కేవలం మనల్ని ఆనందింప చేయడానికి వాళ్ళు తీస్తున్నారు అంతే, కానీ మనకి తెలియక అనుకరించేస్తున్నాం. అలాంటి వాళ్ళ వల్ల ఆదరణ తగ్గి ఉండొచ్చేమో. ఇంకొక విషయం కూడా, ఆదరణ తగ్గడానికి ప్రత్యేకమైనది ఏంటి అంటే ప్రభుత్వాల దగ్గర నుంచి ఎలాంటి ప్రోత్సాహం ఉండదు. ఇప్పుడు రిజర్వేషన్స్ ఉంటున్నాయి, ఎవరికి ఉంటున్నాయి? దేశంలో ముఖ్యంగా ఎవరికి రిజర్వేషన్ ఉండాలి? రైతులకు ఉండాలి, రైతుల పిల్లలకు ఉండాలి, సైనికుల పిల్లలకు ఉండాలి. సైనికుల పిల్లలకు ఉంటాయి సంతోషం, రైతులకు ఉండదు. కాస్ట్ వైజ్ రిజర్వేషన్స్ ఇస్తున్నారు. ఎప్పుడో మారిపోయింది పరిస్థితి, ఇప్పుడు రిజర్వేషన్స్ ఎవరికి ఇవ్వాలి? భారతీయ సాంప్రదాయ విలువలని అలవాటు చేసుకొని
దాన్ని అవగాహన చేసుకొని ఒడిసి పట్టుకోవాలనుకుంటున్న బుడిబుడి పిల్లలు ఈ పిల్లలకి ఇవ్వాలి రిజర్వేషన్. భారతీయ సాంప్రదాయం అంటే అంత ఈజీ టాస్క్ కాదు, అది దానిలో ఎంతో లోతుంది. అది తెలుసుకోవాలి అంటే కళలను అభ్యసించాలి, పెద్ద గురువుల దగ్గరనే ఆశ్రయించాలి, వాళ్ళని ఆశ్రయించి వాళ్ళు చెప్పింది వినాలి. ఇదంతా ఎంత కష్టమండి ఈరోజు చదువులతో. వీళ్ళకి ఇంజనీరింగ్స్లోనూ ఎంబీబీఎస్ చదివేటప్పుడు కన్సెషన్స్ ఇస్తే పిల్లలు చాలా నేర్చుకుంటారు, చాలా ముందుకు వస్తారు. ఎందుకంటే చదువు కొంచెం తక్కువ చదువుకున్నా మనకి 80s పర్సంటేజ్ వచ్చినా ఆ కన్సెషన్ ఉంటుంది కదా అని ఒక ఊరట కలుగుతుంది. అది లేదు. ఇప్పుడు మా స్నేహితురాలు ఉంది, తన స్టేట్స్లో ఉంటుంది. వాళ్ళ పాప మా పాప ఒకటే ఏజ్. వాళ్ళకి అక్కడ పియానో నేర్చుకోవాలి, భరతనాట్యం, ఏదో ఒక ఆర్ట్ నేర్చుకోవాలి, దాన్ని బేస్ చేసి వస్తాయండి వాళ్ళకి అవకాశాలు. ఇక్కడ ఆ స్థితి లేదు. కళలు నేర్చుకున్న వాళ్ళు ఎప్పటికీ యూజ్లెస్గానే ఉండిపోతున్నారు. ఆ స్థితి మారితే ఆదరణ పెరుగుతుంది, పిల్లలు నేర్చుకోవటానికి ఉత్సాహం చూపిస్తారు, ముఖ్యంగా తల్లిదండ్రులు భయపడకుండా ముందుకు వస్తారు. ఈ అటువంటి ఒక రోజు రావాలని నేను చాలా కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. మరి కళలు అభివృద్ధి చెందాలి అంటే ఎలాంటి కృషి చేస్తే ప్రభుత్వం కానీ లేకపోతే మన ప్రజలు కానీ ఎలాంటి మార్పులు చేర్పులు చేస్తే మంచిది అంటారు? మార్పులు అంటే ముఖ్యంగా ఈ చదువుల్లో ఇంజనీరింగ్ కానీ ఎంబీబీఎస్ కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి కదా, ఉద్యోగ అవకాశాలు. అన్ని అవకాశాల్లోనూ కూడా కళాకారులకి ఇంత పర్సంటేజ్ అన్నది ఇవ్వాలి. ఇప్పుడు 33% లేడీస్కి ఉంది, అలాగ కొంత కొంత పర్సంటేజ్ ఉంది. కళలకి ఇంత పర్సెంట్ అని ఇస్తే అది భారతదేశంలో చాలా పెద్ద మార్పు అవుతుంది. తర్వాత ఎవరైతే నిజంగా స్థితప్రజ్ఞత కోసం, నిజంగా ప్రతిభ కోసం పాటుపడుతున్నారో అలాంటి గురువుల్ని ఎంకరేజ్ చేయాలి. అంటే ప్రోగ్రామ్స్ ఇచ్చేటప్పుడు కూడా దేవాలయాలు, ఇప్పుడు మన పేరెంట్స్ కొంతమంది దర్శనంకి వెళ్తారు, నేను అందరికీ ఏమని చెప్తానంటే మనకే అవకాశం ఇవ్వాలని కాదు, మీరు వెళ్ళిన ప్రతిసారి దేవాలయాల్లో శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు లేవా అని అడగండి, శాస్త్రీయ సంగీత ప్రదర్శనలు లేవా అని అడగండి. ఎప్పుడైతే పబ్లిక్ అడగడం మొదలు పెడతారో వాళ్ళు కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం మొదలు పెడతారు. ఇప్పుడు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినా కూడా మేము వెళ్ళి అడుగుతాం, వాళ్ళు ఏం పే చేయరు, వాళ్ళు ఏమాత్రం వేతనాలు కల్పించరు, మేమే మా డబ్బులు పెట్టుకొని వెళ్ళాలి. అసలు కూచిపూడి అంటేనే చాలా ఖర్చుతో కూడుకున్నది. ఇప్పుడు నేను ఎంత నాన్ కమర్షియల్గా ఉన్నా కూడా నేను అందరి డ్రెస్సులు కుట్టించలేను, అందరికీ ఆభరణాలు ఇవ్వలేను, ఎవరి వాళ్ళే కొనుక్కుంటారు. ఒక్కసారి కొనుక్కున్న సెట్ ఎన్ని రోజులు వేసుకోగలుగుతారు, ఎంత ఖర్చుతో కూడుకున్న పని. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కనీసము ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేసేంత అయినా దేవాలయాలు ముందుకు రావాలి. అసలు దేవాలయం అనుగుడే ఇప్పుడు కష్టమైపోతుంది, దేవాలయాల్లోంచి వచ్చిన ఆదాయమే ఎక్కడెక్కడికో తరలిపోతుంది. దేవాలయాల్లో నాట్య ప్రదర్శనలు, నృత్య ప్రదర్శనలు, సంగీతము, ఇన్స్ట్రుమెంట్ ఇవన్నీ పెట్టాలి అని మన శాస్త్రం చెప్తుంది. అసలు ఎక్కడి నుంచి పుట్టాం మనం కదా, మన కళ ఎక్కడి నుంచి వచ్చింది, దేవాలయాల నుంచే కదా. అది మర్చిపోయి మిగతా దగ్గర ప్రదర్శనలు చేస్తున్నాం మనం. ఎక్కడ చేస్తున్నాం ఇప్పుడు వేదికల మీద చేస్తున్నాం. ఏ వేదికలు అవి? ఈ రకంగా ఎంట్రీ ఫీలు ఇస్తే వాళ్ళు వేదిక కల్పిస్తారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఇలా కాకుండా కేవలం దేవాలయాల్లోనే ప్రదర్శించే అవకాశం కల్పించాలి. ఎన్ని డ్యాన్స్ క్లాసులు ఉన్నాయో అన్ని డ్యాన్స్ క్లాసులు, వీళ్ళు కూడా డ్యాన్స్ మాస్టర్స్ కూడా ప్రదర్శనలో మార్పులు తీసుకురావాలి, జనాలకి ఆకర్షణీయంగా చేయాలి, ఎక్స్పెరిమెంటల్గా వెళ్ళాలి మూస పద్ధతిలో కాకుండా. ఆ ఎక్స్పెరిమెంట్ కాస్త మళ్ళీ సినిమా పాటలను తేవడం కాదు, అది ఎప్పటికీ కాదు. మా బృందంలో శ్రీ మాచిరాజు రాజేష్ గారు ఉంటారండి, నాకన్నా చిన్న వయసులో, అసలు సోదర సమానులు కానీ. ఎంత సాధన అంటే ఆయన పట్ల నాకు ఎంత గౌరవభావం ఉంటుందో, చిన్నవారే కానీ ఆ సాధన ఏదైతే ఉన్నదో దానికి మనం గౌరవం ఇవ్వాలి. అటువంటి వాళ్ళు మన హైదరాబాద్లో కూడా చాలామంది ఉన్నారు. అలాంటి సాధనకి మనం గౌరవం ఇచ్చి అటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళకి కదా మెడల్స్ ఇవ్వాలి ప్రభుత్వం, వాళ్ళకి కదా మనం ఆదరించాలి. అటువంటి వాళ్ళతో వర్క్షాప్స్ కండక్ట్ చేసి ప్రభుత్వం వారికి కనుక వేతనాన్ని ఇస్తే
కూచిపూడి చాలా వరకు ముందుకెళ్తుంది. మరి మనం నాట్యం విషయానికి వస్తే నాట్యం నేర్చుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగాలు కలుగుతాయంటారు? అమ్మా, అసలు కూచిపూడి అన్నది జీవన విధానం. ఉపయోగం అన్నది అన్ని రకాలుగా ఉంది. ముఖ్యంగా ఆరోగ్యం, మానసిక శారీరక ఆరోగ్యం. శారీరక ఆరోగ్యం అందరికీ తెలుసు, ఎందుకంటే మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటుంది కాబట్టి శారీరక ఆరోగ్యం అందరికీ తెలుసు. కానీ మానసిక ఆరోగ్యం ఎలా? ఇప్పుడు మనం చేసేటప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది కాబట్టి ఉల్లాసంగా ఉంటాం, అంతవరకు అందరికీ తెలుసు. అడుగులు పాదభేదాల వల్ల మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, నర్వ్ సిస్టమ్ ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది, ఆర్గాన్స్ యాక్టివేషన్ ఉంటుంది. ఇది డెప్త్ కాన్సెప్ట్. మానసికంగా అంటే మీరు థియరీ చదువుతారు కదా, థియరీ చదివేటప్పుడు ఒక్కొక్కరి జీవిత చరిత్రలు చదివితే మనకి మనసు కాదు ఒళ్ళు పులకరించిపోతుంది. వాళ్ళ జీవిత చరిత్రల నుంచి వచ్చిన స్ఫూర్తి మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. కాక నాట్యంలో నాయక నాయకుల లక్షణాలు ఉంటాయి, అంటే హీరో హీరోయిన్ క్యారెక్టరిస్టిక్స్. వాటి గురించి తెలుసుకునేటప్పుడమ్మా అసలు మనం సమాజంలో ఎలా ప్రవర్తించాలి, కానీ అది చెప్పేవాళ్ళు కూడా అలాగే చెప్పాలి, నేర్చుకునేవాళ్ళు కూడా అంత ఓపికతో నేర్చుకోవాలి. దాన్ని అంతరార్థం ఏమిటి అని తెలుసుకొని కనుక మనం దాన్ని నేర్చుకోగలిగితే, ఒక్క స్త్రీ నాయిక లక్షణాలు ఎన్నున్నాయి. ఆ స్త్రీ స్వీయ అంటే తన నాయకుడు ఎలా ఉన్నా కూడా తను అడ్జస్టబుల్గా ఉంటుంది. పరకీయ సామాన్య అంటే చదివేటప్పుడు మా పిల్లలకి డౌట్ వస్తుంది, పరకీయ అంటే ఒక భర్తతో ఉన్నప్పుడు కూడా ఇంకొక నాయకుని పట్ల అనురాగం ఏర్పడుతుంది, అవి మేము ఎందుకు నేర్చుకోవాలి అంటారు. అది కాదు, అక్కడ ఎలాంటి సిచ్యుయేషన్స్ ఒక స్త్రీ ఎదుర్కోవాల్సి వస్తుంది సమాజంలో, ఎందుకు అటువంటి పరిస్థితులు వస్తున్నాయి, అవగాహన వస్తుంది, అసలు ఎలా ఉండాలి అమ్మాయి అన్నది అవగాహన వస్తుంది. మనల్ని మనకి కొత్తగా పరిచయం చేసేదే కూచిపూడి. చివరిగా మీ ఫ్యూచర్ అంబిషన్స్? ఫ్యూచర్ అంబిషన్ నాది ఆశ శ్వాస ఎప్పుడు ఒక్కటే, ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తాను, దేవాలయాల్లో చేయాలి. అన్ని దేవాలయాలు వీలైతే అన్ని దేవాలయాలను చేయాలి. పెద్దల నుంచి నేర్చుకోవాల్సినవి నేర్చుకోవాలి. ఇందాక మీరు చాలాసార్లు అడిగారు స్ఫూర్తి అని, నాకు చిన్నపిల్లల్ని కూడా నేను స్ఫూర్తిగా తీసుకుంటాను, నా జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్కరిని నేను స్ఫూర్తిగా తీసుకుంటాను. అంతెందుకమ్మా, మనం కుటుంబంలోనే చూస్తాం కదా మన తల్లిదండ్రులు. నువ్వు చిన్నదానివి, ఇప్పుడు వివాహమైన తర్వాత అత్తమామలు చూస్తాము. అసలు మా కుటుంబంలోనే చూస్తే మా మాయ గారు ఉంటే ఆయన ఎవరి మీద ఆధారపడరు ఎప్పుడు కూడా. మేము ఒక బిలో మిడిల్ క్లాస్ నుంచి జీవితం మొదలుపెట్టాము, మా మాయ గారు మాకు ఏ రోజు బర్త్డేని ఇవ్వలేదు. ఈ రకంగా మీరు బాధ్యతల్ని, కుటుంబ బాధ్యతల్ని మొయ్యాలి, అలా ఏం లేదు. అటువంటి ఒక నేపథ్యం కల్పించడమే పెద్ద స్ఫూర్తి. నాకు ఎప్పుడు అనిపిస్తుంది నా జీవితంలో ఎప్పటికైనా సరే మా మాయ గారు లాంటి ఒక సిచ్యుయేషన్ని నేను ఆ పిల్లలకి కల్పించగలను అని. ప్రతి ఒక్కరిని స్ఫూర్తిగా తీసుకుంటూ నేను వెళ్ళాలి, ఇదే నా ఆశ, ఇదే నా అంబిషన్. ప్రతి ఒక్కరిలో మంచి చూడాలి, నాకన్నా చిన్నవాళ్ళైనా సరే, నాకన్నా పెద్దవాళ్ళైనా సరే, నా స్నేహితులైనా సరే, మంచినే చూసుకుంటూ మనం ముందుకెళ్తే మంచిగానే నిలబడగలుగుతాం అన్నది నా ఆశ. మేము అడిగిన ప్రతి ప్రశ్నకు ఎంతో ఓపికగా చక్కగా సమాధానం చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలమ్మా. మీరు ఇలాగే ఎంతో క్రమశిక్షణతో మంచిగా ఎంతో మందికి నాట్యం నేర్పించాలని, మీ ఫ్యూచర్ అంబిషన్స్ అన్నీ నెరవేరాలని, ఎన్నో పురస్కారాలు అందుకోవాలని వనిత టీవీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా తరపు నుంచి, మా ఇన్స్టిట్యూషన్ తరపు నుంచి వనిత టీవీ ప్రేక్షకులకి అభినందనాలు, మరియు వనిత టీవీ టీంకి ధన్యవాదాలు. ఇది ఇవాల్టి నింగి నేలనాదే కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.